हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई श्रम कार्ड पथकंलो नमोदु चेसुकुन्न वारिकी शुभवार्त। ई पथकानिकी अर्हुलैन कूलील खातालो केंद्र प्रभुत्वं डब्बुलु जम चेस्तुंदि। नेलकु 500 चोप्पुल 2 नेलल वायिदालु विडुदल चेस्तुंदि। ई विधंगा प्रति कार्मिकुडि ई श्रम कार्डु खातालो 1000 रूपायलु जम चेस्तुन्नारु। वायिदा मोत्तं ई श्रम कार्डुकि लिंक् चेयबडिन बैंक खातालो जम चेयडं जरुगुतुंदि। मीरु कावालंटे वायिदा डब्बुनु सुलभंगा चेसुकोवच्चु। కార్మికుల ఖాతాలో మెయింటెనెన్స్ అలవెన్స్ ఇవ్వడానికి ముందు కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మికుల డేటాను సేకరించి డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ లేబర్కు సంబంధించిన మొత్తాన్ని కార్మికుల ఖాతాలో జమ చేస్తున్నారు। ఇందుకోసం దాదాపు కోట్ల మంది కూలీలను లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుంది। అయితే ఇప్పటివరకు కూలీలందరి ఖాతాలో డబ్బులు జమ కాలేదు। దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 2 నెలల సొమ్మును కలిపి జమ చేస్తున్నారు। నెలకు 500 రూపాయల చొప్పున అంటే 1000 రూపాయల ఖాతాలో జమ చేస్తున్నారు। ఈ డబ్బు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కింద జమ చేయబడుతుంది। కరోనా మొదటి వేవ్ లో ఇతర రాష్ట్రాల నుండి యూపీకి తిరిగి వచ్చిన కార్మికులకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసింది। ఈ శ్రమ కార్డు పథకం కింద ఈ కూలీలకు వృత్తి రూపంలో డబ్బులు అందజేస్తున్నారు। ఈ పథకం కింద ప్రజలకు 2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా వస్తుంది। భవిష్యత్తులో ఈ శ్రమ కార్డు పథకం ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు కూడా అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది। ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు నేరుగా ఖాతాకు బదిలీ చేయబడతాయి। ఈ డబ్బు మీ శ్రమ కార్డుకు చేరుతుందా లేదా అనే విషయాన్ని మీరు చాలా సులభమైన మార్గాల్లో తెలుసుకోవచ్చు। ఒకటి, మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ మెసేజ్ను చెక్ చేసుకోవడం। ఎందుకంటే ప్రభుత్వం ఇలా నిధులు బదిలీ చేసినప్పుడల్లా మొబైల్లో మెసేజ్ వస్తుంది, దీంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది వస్తుంది। ఒకవేళ బ్యాంక్ ఖాతాతో మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే అకౌంట్ ఉన్న మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళండి, డబ్బు బదిలీ అయ్యిందో లేదో అక్కడ మీకు తెలుస్తుంది। మీకు కావాలంటే మీ పాస్బుక్ ఎంటర్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు। అప్పుడు ఈ లేబర్కి డబ్బు వచ్చిందా లేదా అనేది ఎంట్రీలో కనిపిస్తుంది। మొబైల్లో గూగుల్ పే, పేటిఎం వంటి వ్యాలెట్ ఉందా, ఉంటే మీరు దాని నుండి బ్యాంక్ అకౌంట్ను చెక్ చేయవచ్చు। టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి, ద్వారా మీ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు। ఇది ఇవాల్టి వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।